మంత్రి బుత్స మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ వర్ చూద్దాం. అడుగులున్న ఇల్లుని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చేస్తున్నాం, ఇస్తున్నాం. అవి 30 లక్షలతో ఈ స్థలం దాంతో కలిపిద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఎస్ విధానం అందరికి ఒకేసారి ఇద్దామని అనుకుంటే కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చావు. నువ్వు కాదా, నీ తాబేదారులు కాదా? మొన్న ఇప్పుడు చూశాను ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరో మీ అబ్బాయి చంద్రబాబు నాయుడు కొడుకు ఎవరో బొత్స గారిని వచ్చి చెప్పనండి, రుజువు పెట్టండి సాగమని. ఇవాళ మరి ఈ రామచంద్రరావు రుజువు కాదా? అది కూడా చెప్తాను రుజువులు. ఏ ఇది అబద్ధమా? నవ్విపోతారు ఎవడైనా సరే చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న చూస్తూ ఏమనుకుంటున్నాడు రత్న? నేను చెప్పిన నిజాలు, నువ్వు చెప్పిన నిజాలు కాదని ప్రజలు నమ్మే కదా. నేను అక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఇంకా ఎంత ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడం ప్రయత్నం చేస్తావు? పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదు, పేదవాడి భూమి ఇవ్వకూడదు, రైతుకు వచ్చి సంక్షేమ కార్యక్రమం జరగకూడదు. ఏం జరిగితే ఏదో ఒకటి పెట్టి ఎక్కడో వ్యవస్థలు జరుగుతున్నప్పుడు ఒక 100 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చిన్న పొరపాటు, ఒక 0.1% ఎక్కడో చిన్న చిన్న జరుగుతుంటాయి. జరగలేదు మానవ్, దాన్ని మీద ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దాన్ని ఎండలో రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు దాని మీద తగు చర్య తీసుకొని దాన్ని సరిదిద్ది దాన్ని చక్ర మార్గంలో మళ్ళీ అయ్యేటట్లు చేయడం అనేది ప్రభుత్వం తాలూకా ధ్యేయం. ఆ రకంగానే ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వెంటనే రెస్పాండ్ తీసుకుంటున్న చర్య. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి చర్య తీసుకున్నావా? నీకున్న సంవత్సరంలో ఏ కాలమైనా ఇలాంటి కార్యక్రమం చేసావా? లేదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా సిగ్గుపోతారు అవి అది చేసి. నువ్వు చేస్తున్న అదేది అది ఏది 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 అది ఎవరు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రకటన ఏది ఒక కార్యక్రమం ఇచ్చారు ఏది ఆ కార్యక్రమం ఆ పేజీ ఇది కాదమ్మా. అది ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఇచ్చావు కదా ఒకటి పేజీ, తెలుగుదేశం పార్టీ తన కార్యాచరణ కాగితం ఇచ్చావు కదా అది. ఇగో తెలు శాంతి రా. ఇటీవల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అంటే బెయిల్ తెచ్చి బెయిల్ తెప్పించి తాలూకా లాయర్ని వచ్చి దానికి స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి ఆ లాయర్తో వచ్చి బెయిల్ తెచ్చి తెప్పించి నందుకు వచ్చండి. ఈ నిరసన ఈ ఇంటి ముందు చేయాలి. ఎవడి ఇంటి ముందు చేయాలి ఇది? చంద్రబాబు ఇంటి ముందు, అచ్చెన్నాయుడు గారి ఇంటి ముందు, తెలుగుదేశం నాయకు ముందు చేయాలి ఇవన్నీ ర్యాలీలు కాదా?